Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మళ్ళీ పొలిటికల్ వార్తల్లోకి చిరంజీవి. ఈసారి స్పెషల్ ఇదే. మెగాస్టార్ చిరంజీవి తిరిగి రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారా, కాంగ్రెస్తోనే ఉంటారా, మరో పార్టీలో చేరతారా, అసలు రాజకీయాల్లోకి తిరిగి ఎంట్రీ ఇచ్చేందుకు మెగాస్టార్ సిద్ధంగా ఉన్నారా? కొంతకాలంగా అటు పొలిటికల్ ఇటు సీనియర్ సర్కిల్స్లో ఈ చర్చ కొనసాగుతోంది. అయితే ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత కొంతకాలంగా కేంద్ర మంత్రిగా వ్యవహరించిన చిరంజీవి 2014 ఎన్నికల తర్వాత పూర్తిగా యాక్టివ్ పాలిటిక్స్కు దూరం అయ్యారు. ఇక రాజ్యసభ సభ్యత్వం పదవీకాలం ముగిసిన తర్వాత కాంగ్రెస్తోనూ దూరంగానే ఉంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేయలేదు. గతంలో బలంగా ఉండి ప్రస్తుతం బలం కోల్పోయిన రాష్ట్రాలపైన కాంగ్రెస్ అధినాయకత్వం ఇప్పుడు ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా రాహుల్ గాంధీ ఏపీలో పార్టీ సిట్యుయేషన్ పైన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమెన్ షాంతితో పాటుగా పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. ఏపీలో కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం ఏం చేయాలనే దానిపైన మేధో మథనం చేశారు. ఆ సమయంలోనే రాహుల్ మెగాస్టార్ అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో రేవంత్ తరహాలో ఏపీలోనూ పార్టీలో జోష్ నింపేవారు కావాలని చర్చించారు. ఈ క్రమంలో చిరంజీవిని కాంగ్రెస్ పార్టీలో తిరిగి యాక్టివ్ చేయాలనే అభిప్రాయం రాహుల్ వ్యక్తం చేశారు. అందులో భాగంగా ఉమెన్ షాంతితో పాటుగా కర్ణాటక పిసిసి చీఫ్ డీకే శివకుమార్కు ఆ మేర చిరంజీవిని ఒప్పించే బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో తాజాగా డీకే శివకుమార్ ఏపీ రాజకీయాలు, రాహుల్ అభిప్రాయంపైన చిరంజీవితో చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. జాతీయ స్థాయిలో బీజేపీ బలహీనపడుతోందని, కాంగ్రెస్ కేంద్రంలో కీలక పాత్ర పోషించనుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఏపీలో జగన్ ప్రభుత్వంపైన వ్యతిరేకత, టీడీపీ బలహీనత పడుతున్న అంశాలపైన చర్చించినట్లుగా సమాచారం. ఏపీలో పార్టీ బలం పెరగాలని రాహుల్ కోరుకుంటున్నారని, అందుకోసం యాక్టివ్ పిసిసి చీఫ్గా నియమించాలని భావిస్తున్నారంటూ డీకే శివకుమార్ వివరించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా చిరంజీవి కీలక బాధ్యతలు తీసుకోవాలని డీకే ప్రతిపాదించగా మెగాస్టార్ నుంచి మాత్రం సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది. దీంతో మరింత సమయం తీసుకొని మరోసారి చర్చిద్దామంటూ డీకే చెప్పినట్లుగా సమాచారం. అదే సమయంలో పిసిసి చీఫ్గా కొత్త వారికి బాధ్యతలపైన డీకే చర్చల్లో భాగంగా చిరంజీవి అభిప్రాయం కోరినట్లు చెబుతున్నారు. చిరంజీవికి ప్రాధాన్యత పెంచే క్రమంలో ఆయన సూచించిన వారికే పిసిసి ఇవ్వాలనేది రాహుల్ ఆలోచన అని చెబుతూ చిరంజీవి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ చర్చల్లో మాత్రం కాంగ్రెస్ నేతలు ఆశించిన ఫలితం చిరంజీవి నుంచి రాలేదు. దీంతో స్వయంగా చిరంజీవిని రానున్న రోజుల్లో డీకే శివకుమార్ కలుస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. చిరంజీవి వైసీపీ నుంచి రాజ్యసభకు నియమితులవుతున్నారనే ప్రచారంతో కాంగ్రెస్ నేతలు ఇందులో వాస్తవం ఎంత అనేది నిర్ధారించుకోవడంతో పాటుగా చిరంజీవి తిరిగి యాక్టివ్ అయితే ఏపీలో పార్టీ బలోపేతం అవుతుందని ఆశిస్తున్నారు. కానీ చిరంజీవి మాత్రం ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఆయన తిరిగి రాజకీయాల్లోకి రావడం, అందుకు ఒకవేళ మనసు మార్చుకున్నా కాంగ్రెస్ నుంచి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారా అనేది సందేహమే. దీంతో ఈ మొత్తం వ్యవహారంపైన చిరంజీవి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారుతోంది.